బాపట్ల జిల్లా చీరాల మండలం ఇపురుపాలెం తోటవారిపాలెం గ్రామ వేరయ్య నగర్లో దోనేపూడి సురేంద్రబాబు అలియా సన్ని అనే అతన్ని పాత గొడవలు మనసులో పెట్టుకుని స్నేహభావంతో మద్యం త్రాగుదామని పిలిచి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాపట్ల జిల్లా స్టువర్టుపురం గ్రామానికి చెందిన అబ్బన్న, నాగరాజు, విజయ్లు అనే ముగ్గురిని నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చీరాల రూరల్ సిఐఏ మల్లికార్జునరావు మాట్లాడుతూ, మృతుని భార్య ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో 28వ తేదీన తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టామని ఈరోజు కుందేరులో మృతదేహం లభ్యమైందని తెలిపారు. దోనేపూడి సురేంద్రబాబు అనే అతను మిస్ అయ్యాడని 31వ తారీఖు సాయంత్రం అతని భార్య వచ్చి పోలీస్ స్టేషన్ ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము కేసు కూడా రిజిస్టర్ చేయడం అయింది. ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము అనుమానితంగా లాస్ట్ రోజు 29వ తారీఖు ఈ కుందేరు వాగులో ఈ దగ్గర మందు తాగుతూ ఉన్నాడనే సమాచారం రావడంతో ఇక్కడ గాలింపు చర్యలు చేయగా ఈరోజు ఈ కుందేరులో అతను అనుమానాస్పదంగా కనిపించాడు. బయటికి తీసి చూస్తే ఆ మృతదేహానికి ఒక పెద్ద రాయి కట్టుంది. ఎవరో గుర్తు తెలియని వాళ్ళు చంపి ఉంటారు అనేది ఇది వాళ్ళ రిలేటివ్స్, బంధువులు, రక్త బంధువులు అయితే ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం దర్యాప్తు చేసి దీంట్లో కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ప్రాథమికంగా ఆ రోజు ఎవరైతే ఇక్కడ నుంచి అతనితో పాటు కూర్చొని మందు తాగున్నారో అక్కడ నుంచి లీడ్ లాగుతున్నాం. పూర్తి సమాచారం దర్యాప్తు పూర్తి అవగానే చెప్తాం. థ్యాంక్ యూ.